పెద్దపల్లి జిల్లా ఆసుపత్రిలో ఉన్న ఆధునిక వైద్య సేవలు ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని డీసీహెచ్ఎస్ డాక్టర్ శ్రీధర్ అన్నారు. పెద్దపల్లి జిల్లా ఆసుపత్రిలో 96 సంవత్సరాల వృద్ధురాలకు ఆర్థో సర్జరీ చేసినట్టు ఆయన తెలిపారు. పెద్దపల్లి జిల్లా ఆసుపత్రిలో 96 సంవత్సరాల వృద్ధురాలకు ఆర్థో సర్జరీని సక్సెస్ఫుల్ గా నిర్వహించారు. ఈ సందర్భంగా డీసీహెచ్ఎస్ డాక్టర్ శ్రీధర్ మాట్లాడుతూ, సుల్తానాబాద్ మండలం చిన్నకల్వల గ్రామానికి చెందిన 96 సంవత్సరాల పందిల్ల బాలమ్మ అనే 96 సంవత్సరాల వృద్ధురాలు తుంటి ఎముక విరిగి హాస్పిటల్ కు రావడం జరిగిందని తెలిపారు. వచ్చిన సమయంలో బీపీ 180/100 ఉందని, ఇలాంటి సమయంలో సర్జరీ చేయడం హై రిస్క్ అని అన్నారు. అయినప్పటికీ వైద్యులు సక్సెస్ఫుల్ గా ఆర్థో సర్జరీని నిర్వహించారని తెలిపారు. ఈ సందర్భంగా సర్జరీ చేసిన ఆర్థో వైద్య నిపుణులు డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి, అనస్థెసియా డాక్టర్ శౌరయ్య బృందాన్ని అభినందించారు. గతంలో నెలకు 5-6 ఆర్థో సర్జరీలు జరిగేవని, ప్రస్తుతం 50 వరకు చేస్తున్నామని అన్నారు. నవజాత శిశువులకు సైతం వంకరగా ఉన్న కాళ్లను సరిచేయడం జరిగిందని తెలిపారు. ప్రైవేటు హాస్పిటల్ కు వెళ్లి లక్షల రూపాయలు ఖర్చు చేసుకోకుండా పెద్దపల్లి జిల్లా ఆసుపత్రిలో ఉన్న వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రి 21/11/2024 రోజు ఒక వృద్ధురాలు పందిర్ల బాలమ్మ అనే పేషెంట్ చిన్న కల్వల విలేజ్ సుల్తానాబాద్ మండల్ నుంచి మన దగ్గరికి రావడం జరిగింది. ఆమె వచ్చినప్పుడు ఆమెకు 180/100 బీపీ ఉండే, ఆమె ఏజ్ కూడా 96 ఏళ్ళు ఆమె ఏజ్, అండ్ ఆమెకు తుంటి కుడి కాలి తుంటి వెముక విరగడం జరిగింది. యూజువల్గా ఇది కొంచెం హై రిస్క్ కేసు ఉంటుంది, ఓల్డ్ ఏజ్ పేషెంట్ కాబట్టి 96 ఏళ్ళ వాళ్ళకు సర్జరీ చేయడం అనేది అంత సులభతరమైన విషయం కాదు. అయినా కూడా కొంచెం ఛాలెంజింగ్గా తీసుకొని అనస్థీషియా టీమ్ కానీ ఆర్థోపెడిక్ సర్జన్ కానీ సక్సెస్ఫుల్గా విజయవంతంగా ఈరోజు సర్జరీ నిర్వహించడం జరిగింది. పేషెంట్ బాగానే ఉంది ఇప్పుడు ప్రస్తుతానికి. ఇట్లాంటి సదుపాయాలను హై రిస్క్ క్రిటికల్ కేసెస్ కూడా మనం ఆర్థోపెడిక్ సర్జరీలు చేస్తున్నాం. ఇదివరకు మనకు నెలకు 5-6 సర్జరీలు అయ్యే హాస్పిటల్లో ఇప్పుడు దాదాపు 50 వరకు చేస్తున్నాము. అండ్ అప్పుడే పుట్టిన నవజాత శిశువులకు కూడా కాళ్ళు వంకర్లు ఉన్న పేషెంట్స్ని కూడా దాదాపు ఒక 7-8 మంది పేషెంట్స్ కాళ్ళు సరిచేయడం జరిగింది ఈ మధ్యలో. సో ఇట్లాంటి సదుపాయాలు మనకు గవర్నమెంట్ హాస్పిటల్లో ఫ్రీగా ఉచితంగా జరిగే వైద్యాన్ని లక్షలు ఖర్చు పెట్టుకొని ప్రైవేట్కు ఆశ్రయించకుండా పేషెంట్స్ సద్వినియోగం చేసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను.